మాజీ మంత్రి విశాఖ జిల్లాకు చెందిన టిడిపి కీలక నేత గంటా శ్రీనివాసరావు గత కొంత కాలంగా చురుకుగా వ్యవహరిస్తున్నారు ఖచ్చితంగా మంత్రి అవుతారు అని అంతా అనుకుంటే ఆయనను జస్ట్ ఎమ్మెల్యేగానే బాబు ఉంచేశారు దాంతో ఆయనతో పాటు అనుచరులు అభిమానులు నిరాశ చెందారు అయితే గంట మాత్రం గతం కంటే రెట్టించిన ఉత్సాహంతో పార్టీ కోసం పని చేస్తున్నారు ఆయన విశాఖ జిల్లాలో టిడిపిని మరింతగా బలోపేతం చేసే పనిలో పడ్డారు మాజీ ఎమ్మెల్యేలను వైసీపీ సీనియర్ నేతలను టీడీపీ గూటికి చేర్పించే పనిలో గంటా బిజీగా ఉన్నారు ఇక విశాఖ మేయర్ పీఠం టీడీపీకి దాదాపుగా నాలుగు దశాబ్దాలుగా అందడం లేదు ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఒకసారి టీడీపీ విశాఖ మేయర్ పీఠం మీద కూర్చుంది ఆ తర్వాత మాత్రం కాంగ్రెస్ మూడుసార్లు గెలిస్తే వైసీపీ ఒక్కసారి గెలిచింది దీంతో టీడీపీకి మేయర్ పీఠం ఒక కలగా మారుతోంది దాన్ని గంట తన వ్యూహంతో సాకారం చేస్తున్నారు విశాఖ రాజకీయాల్లో చక్రం తిప్పారు దాంతో పద్నాలుగు మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ కూటమి వైపు వచ్చారు వారందరికీ తగిన భరోసా ఇచ్చి మరీ ఈ వైపునకు తెచ్చారు టీడీపీ జెండాను అలా విశాఖ కార్పొరేషన్ మీద నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఒకనాడు గంట ఎమ్మెల్యేగా ఉన్న విశాఖ నార్త్ లో మొత్తానికి మొత్తం కార్పొరేటర్లు వైసీపీ పరమయ్యారని గంట పట్టించుకోకపోవడం వల్లనే ఇదంతా జరిగిందని సొంత పార్టీలో విమర్శలు వినిపించాయి అయితే ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది దాంతో గంట చక్రం తిప్పి అదే ఉత్తర నియోజకవర్గంతో పాటు ఇతర నియోజకవర్గాల నుంచి వైసీపీ కార్పొరేటర్లను టీడీపీ వైపు లాగేశారు తొందరలో విశాఖ మేయర్ గా టీడీపీ నేతను చూడబోతున్నారు కూడా ఇక తరువాత స్టెప్ లో ఆయన వైసీపీలో ఉన్న బలమైన నేతలను లాగేసి టీడీపీని ఇంకా బలోపేతం చేసే పనిలో ఉన్నారు అలాగే చంద్రబాబు పాలన గురించి ప్రెస్ మీట్లు పెడుతూ మెచ్చుకుంటున్నారు జగన్ని వైసీపీని తెగనాడుతూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు విశాఖ సిటీలో టీడీపీకి మంత్రి లేరు అయినా సరే రాజకీయంగా ముందుంటూ గంట పావులు కదుపుతున్నారు దాంతో గంట పడుతున్న ఈ శ్రమకు తగిన రిటర్న్ గిఫ్ట్ ని అధినాయకత్వం ఇస్తుందా అన్న చర్చ సాగుతోంది టిడిపిలో ఓసీ కాపులకు పెద్దగా మంత్రి పదవులు దక్కలేదు ఉత్తరాంధ్రలో అయితే ఒక్కరికి ఇవ్వలేదు ఆ సామాజిక సమీకరణను సరిచేస్తే మాత్రం గంటకు మినిస్టర్ బెత్ ఖాయమని అంటున్నారు ఏపీలో మెగాసిటీగా ఉన్న విశాఖలో గంట లాంటి వారికి మంత్రి పదవి ఇస్తే అటు పార్టీ ఇటు ప్రభుత్వం గాడిన పడతాయని కూడా ఆయన వర్గం అంటోంది మొత్తానికి గంట అటువైపు నుంచి నరుకు వస్తున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో